हाई स्टूडेंट्स वेलकम टू अवर चैनल फिजिक्स इन तेलुगु ई रोजु मनम ई क्लास लो डिस्कस चेसे टॉपिक पेर वच्चेसी कैनेटिक एनर्जी नाना एवरैते ई वीडियो फस्ट टाइम चूस्तुन्नारो बेटर आर्डर लो रंडी ईजीगा अर्थमैपोतदि ओकेना स्टार्ट चेसिदामा राइट सो कैनेटिक एनर्जी अंटे अंदरिकी तेलिसिन डेफिनेशन एंटंटे इदे कदा द एनर्जी पोसेस्ड बाय ए बॉडी बाय वर्च्यू ऑफ इट्स मोशन इज कॉल्ड एज कैनेटिक एनर्जी अंतना वेरी गुड सर मरी इदेन सर इदेदो राशिंद्रो वेन वी डू सम वर्क ऑन ए बॉडी दिस वर्क डन ऑन द बॉडी इज स्टोर्ड इन द फॉर्म ऑफ एनर्जी ड्यू टू दिस एनर्जी द बॉडी गेट्स इन मोशन एम सर इदि एमे मो राशिंद्रो डेफिनेशन गी सिंपल उंदि कदा सर गी गुर्तुपेट्टुकुंटे अयिपोतदि कदा मेमु आ सरे मी इष्टं इदे गुर्तुपेट्टुकोंडि मरि ओकेना वेरी गुड मरि इदेन सर एमेमो राशिंद्रो सरे నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మీకు ఏ డెఫినేషన్ మంచి అనిపిస్తున్నదో అది కింద కామెంట్లో మెన్షన్ చేయండి మొత్తం విన్న తర్వాత ఓకేనా ఫస్టే చూసి డైరెక్ట్ కామెంట్ చేయకండి ఓకే కంప్లీట్గా వీడియో విన్న తర్వాత ఏం మంచి అనిపించింది డెఫినేషన్ నేను చెప్పిన దాంట్లో ఓకేనా రైట్ మీకు ఏది నచ్చిందో అది కామెంట్లో మెన్షన్ చేయండి ఓకేనా వెరీ గుడ్ సో ఎవరైతే ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో బెటర్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒకసారి చూడండి నాన్న ఓకేనా రైట్ చలో చూడండి సో కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటి ఏదన్నా ఒక వస్తువు మోషన్లో ఉంటే దానికి కైనెటిక్ ఎనర్జీ ఉంది అని అంటాం అంతేనా సింపుల్గా చెప్పాలంటే అంతేనా మోషన్లో ఉన్న వస్తువులకు కైనెటిక్ ఎనర్జీ అనేది ఉంటుంది అన్న విషయం మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు అంతేనా వెరీ గుడ్ అయితే అది మోషన్లో రావడానికి కోసం అది మోషన్లో రావడానికి కోసం మనం ఏం చేయాలి ఖచ్చితంగా వర్క్ అనేది చేయాలి సో ఓకే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా చూడండి సూపర్ అంటే సూపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా మొత్తం కంప్లీట్ వీడియో చూడండి ఓకేనా స్కిప్ కాకుండా చూడండి అయితేనే సూపర్ అర్థమైపోతుంది మీకు వెరీ గుడ్ అయితే చూడండి నాన్న ఇక్కడ ఒక బ్లాక్ తీసుకున్నాను నేను సరేనా దీని ఒక మాస్ ఎం అనుకుంటున్నా ఓకే రైట్ సో దీని పైన నేను ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది యాక్ట్ చేసిన ఓకేనా నా చేయితో ఇట్లా నూకుతున్నా దీన్ని ఓకేనా వెరీ గుడ్ సో ఎంత దూరం వరకు నూకినాను అంటే ఇక్కడ వరకు నూకినా ఓకేనా రైట్ సో ఇది పాయింట్ ఏ అనుకుందాం ఇది పాయింట్ బి అనుకుందాం ఏ నుంచి బి వరకు సో దీన్ని నూకుంటూనే వచ్చినా నేను ఓకేనా ఇనీషియల్లీ ఇది రెస్ట్ లో ఉంది అని అనుకుందాం ఓకే సో ఫైనల్ గా ఇది వచ్చేసి వి కదా ఫైనల్ వెలాసిటీ అయితే వి మీకు కూడా తెలుసు ఓకే రైట్ ఇక్కడ వరకు అయితే నో ప్రాబ్లం మీకు అయితే ఇక్కడ వర్క్ అనేది జరిగిందా ఆ సార్ జరిగింది ఓకే వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఫార్మ్ ఏంటి ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ అంతేనా ఎస్ సార్ ఏది ఎక్స్టర్నల్ ఫోర్స్ అంతేనా వెరీ గుడ్ ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత దూరం జరిపినాం దీన్ని ఎస్ అనే దూరం జరిపినాం అంతేనా కదా వెరీ గుడ్ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి ఈ బ్లాక్ అనేది రెస్ట్ లో ఉందా మోషన్ లో ఉందా సార్ మోషన్ లో ఉంది వెరీ గుడ్ మోషన్ లో ఉంటే ఏం రాస్తాం ఎంఏ రాస్తాం అంతేనా ఈజ్ ఈక్వల్ టు ఏ డైరెక్షన్ లో పోతుంది అట్ సైడ్ అట్ సైడ్ ఎవరు అప్లై చేస్తున్నారు ఎఫ్ ఎక్స్టర్నల్ అంతేనా కదా అంతేనా కదా వెరీ గుడ్ సో ఎఫ్ ఎక్స్టర్నల్ ఈక్వల్ టు ఎంఏ కదా ఇక్కడ రాసేసుకుంటున్నా సో ఎంఏ ఇంటూ ఎస్ అవునా వెరీ గుడ్ ఇప్పుడు మనకు డిస్ప్లేస్మెంట్ కావాలి సో దానికోసం నేను కైనమెటిక్ ఈక్వేషన్ ఆఫ్ మోషన్స్ ని యూజ్ చేస్తున్నా చూడండి ఫ్రమ్ వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏస్ అనే ఫార్ములా నుంచి వెళ్ళి ఇనీషియల్ వెలాసిటీ ఏంటి జీరో సో వి స్క్వేర్ మైనస్ జీరో స్క్వేర్ ఈక్వల్ టు టూ ఏఎస్ కరెక్ట్ రాసింది వెరీ గుడ్ అది చూడండి వి స్క్వేర్ ఈక్వల్ టు ఏమొచ్చింది టూ ఏఎస్ వచ్చింది అంతేనా దీనిలో నుంచి ఎస్ ఈక్వల్ టు ఏమొచ్చింది వి స్క్వేర్ బై టూ ఏ వచ్చింది అంతేనా కదా వెరీ గుడ్ సో ఆ ఎస్ వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం ఏమొస్తుంది ఎంఏ ఇంటూ వి స్క్వేర్ బై టూ ఏ అంతేనా కదా వెరీ గుడ్ సో ఏఏ పోయింది కదా రైట్ సో ఫైనల్లీ వర్క్ డన్ అనేది ఏమొచ్చింది చెప్పండి వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఎం వి స్క్వేర్ వచ్చింది అంతేనా కదా వెరీ గుడ్ ఈ వర్కే కైనెటిక్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అయి ఉంటది సార్ ఏం సార్ ఏమంటున్నారు అర్థం కాలే చెప్తా ఒక్క నిమిషం ఆగండి మొత్తం డీటెయిల్ గా సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఓకేనా ఏదైతే వర్క్ చేసినామో అది మొత్తము కైనెటిక్ ఎనర్జీ రూపంలో మనకు కనిపిస్తుంది సార్ ఏమంటున్నారు సార్ కనిపిస్తుందా
చెప్తా, టెన్షన్ ఏం పడకండి, ఓకేనా? ఇక్కడ వరకు అయితే డీటెయిల్గా మీకైతే ఇది అర్థమైపోయింది కదా. ఇది ఒక ఎగ్జాంపుల్, ఇదైతే ఫస్ట్ నుంచిలే మీకు తెలుసు. ఇది ఎట్లా తీస్తామో ఇది కూడా తెలుసు. సో ఫైనల్గా కొత్తగా ఏం లేదు సార్, పాతనే ఉంది మొత్తం కదా. వెరీ గుడ్. సో ఇక్కడ వర్క్ డన్ అనేది కైనెటిక్ ఎనర్జీతో నేను చెప్తున్నా, అంతేనా కదా? వెరీ గుడ్. అయితే ఇప్పుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని కైనెటిక్ ఎనర్జీ ఏంటి, వర్క్ అనేది ఎక్కడ చేసినాం, కైనెటిక్ ప్యూర్లీ కైనెటిక్ ఎనర్జీ ఎక్కడ కనిపించింది అన్న విషయాలు నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? వెరీ గుడ్. చలో, సో ఇది రబ్ చేసేస్తున్నాను నేను, ఓకేనా? అయితే సూపర్ అంటే సూపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. చూడండి, మన మూవీస్లలో ఫైట్స్ చూస్తాం కదా. అవును సార్, ఫైట్స్ అయితే చూస్తాం. అయితే ఒక టేబుల్ పైన ఒక ఇటుక ఉంది అనుకుందాం, ఓకేనా? ఒక ఇటుకే ఉంది. హీరో ఏం చేస్తాడు, ఆ ఇటుకను కాళ్ళతో టేబుల్ పైన ఇట్లా తంతాడు, అంతేనా? ఇప్పుడు తన్నది చూపెట్టరా కానీ. సరే, ఇది టేబుల్ అనుకుందాం, ఓకేనా? ఇది టేబుల్, టేబుల్ పైన ఇటుకే ఉన్నది. సో అక్కడ నుంచి విలన్ వచ్చిండు, ఓకేనా? ముగ్గురు ఉన్నారు విలన్స్. సో అట్లా ముందట వస్తూ ఉన్నారు. సో ఇది టేబుల్, టేబుల్ పైన ఇటుకే ఉన్నది. హీరో ఏం చేస్తాడు, దాన్ని రప్పని చెప్పేసి ఇట్లా కొడతాడు కదా. అవునా కదా, వెరీ గుడ్. సో ఆ ఇటుకే అనేది గాలిలో ఎగిరి 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 ఒక్కటి దాక్తుంది, నెక్స్ట్ ఇంకొకటి దాక్తుంది, నెక్స్ట్ ఇంకొకటి దాక్తుంది, ఒకటే ఇటుకే కదా కదా. సో అట్లాంటి ఎగ్జాంపుల్ సూపర్ కంటే సూపర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు స్కిప్ కాకుండా చూడండి, ఓకేనా? ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఓకేనా? వీడియో మొత్తం చూడండి. సో ఎగ్జాంపుల్లో ఏంటంటే, నేను ఒక బ్లాక్ తీసుకుంటున్నా, బ్లాక్ యొక్క మాస్ 5 kg, సరేనా? రైట్. దానిపైన నేను ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత అప్లై చేసిందంటే 10 newtons అప్లై చేసిన, సరేనా? ఓకేనా? ఎంత దూరం వరకు అప్లై చేసినానంటే 100 meters దూరం వరకు నేను అప్లై చేసిన, సరేనా? వెరీ గుడ్. అయితే అయితే ఇక్కడ చూడండి, ఇనీషియల్ ఇది రెస్ట్లో ఉండే, చూడండి. సో ఇది బ్లాక్, దీని యొక్క మాస్ 5 kg, ఓకేనా? ఇది పాయింట్ ఏ అనుకుందాం. ఎంత దూరం, ఇది వచ్చేసి ఫోర్స్ అనేది అప్లై చేసిన కదా, ఎక్స్టర్నల్ ఫోర్స్ కదా, అవునా కదా? వెరీ గుడ్. సో ఇదేంటి ఎక్స్టర్నల్ ఫోర్స్, ఎంత? 10 newtons, అవునా? అయితే ఎంత దూరం వరకు అప్లై చేసిన, 100 meters వరకు, అవునా? చలో, సో ఇక్కడ వరకు వచ్చింది అనుకుందాం, ఓకేనా? సో ఇది వచ్చేసి పాయింట్ బి అని అనుకుందాం, సరేనా? ఓకే, రైట్. అయితే మంచిగా అబ్జర్వ్ చేయండి, మంచిగా అబ్జర్వ్ చేయండి. ఇనీషియల్లీ ఇది ఎట్లుంది, రెస్ట్లో ఉంది కదా, అవునా కదా? వెరీ గుడ్. అయితే అయితే సో ఇది ఫైనల్లీ ఇక్కడ ఉన్న వెలాసిటీ వి అని అనుకుందాం, సరేనా? ఓకేనా? వెరీ గుడ్. అయితే ఇది చూడండి, మంచి చూడండి. సో ఇక్కడ వర్క్ అనేది జరిగింది అన్న ఫస్ట్ చెప్పండి సార్, వర్క్ అనేది జరిగింది ఎందుకంటే ఫోర్స్ అప్లై చేస్తున్నాం, ఇది మూవ్ అవుతుంది కూడా, 100 meters ఇది దీన్ని జరిపినాం మనం, అంతేనా? వెరీ గుడ్. సో ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్, అంతేనా? ఫోర్స్ ఎంత అప్లై చేసినాం, 10 newtons, డిస్ప్లేస్మెంట్ ఎంత, 100, అవునా కదా? వెరీ గుడ్. సో వర్క్ అనేది జరిగిందా, జరిగింది సార్. ఎంత, 1000 joules ఆఫ్ ఎనర్జీని మనము కోలిపోయినాం, అంతేనా కదా? వెరీ గుడ్. అంటే ఈ 5 kg బ్లాక్ ని 100 meters దూరం జరిపితే మన 1000 joules ఆఫ్ ఎనర్జీని మనం కోలిపోయినాం, అర్థమైందా? వెరీ గుడ్. ఇక్కడైతే మీకు క్లియర్ గా అర్థమైపోయింది. సో ఫైనల్ గా ఈ వెలాసిటీ కూడా కనుక్కుందాం, సరేనా? చలో చూపిస్తా. ఫోర్స్, ఫోర్స్ ఎంత ఇచ్చిండు, 10 newtons ఇచ్చిండు, అవునా? ఎస్. సో ఈ బ్లాక్ అనేది మోషన్ లో ఉందా, ఉంది సార్. మోషన్ లో ఉంటే ఏం రాస్తాం, ఎంఏ అని చెప్పేసి రాస్తాం, అవునా కదా? ఎంఏ మాస్ ఎంత, 5 × ఏ, ఏ డైరెక్షన్ ఉంది, ముందట, ముందట ఎవరు అప్లై చేస్తున్నారు, 10 newtons, అంతేనా? ఓకే, సో 5 × 2 కదా. సో యాక్సిలరేషన్ ఏంటి, 2 meters per second square, అంతేనా కదా? వెరీ గుడ్. ఇదైతే కరెక్టే. చలో, సో మళ్ళీ మీకు ఇది కూడా తెలుసు, v² - u² = 2as అని, అంతేనా? ఇనిషియల్ వెలాసిటీ ఎంత, 0. సో v² = 2 × యాక్సిలరేషన్ ఎంత, 2. డిస్ప్లేస్మెంట్ ఎంత, 100. సో ఫైనల్లీ v² = ఎంత వచ్చింది, 400. సో v = 20 meters per second వచ్చింది, అవునా కాదా? వెరీ గుడ్. ఇప్పుడు అబ్జర్వేషన్ చూపిస్తా, చూడండి. ఇక్కడ నుంచి మనం అబ్జర్వ్ చేయాలి, ఇక్కడ వరకు అయితే మీకు నార్మల్ గానే అనిపించింది. ఇప్పుడు అబ్జర్వేషన్ నేను చూపిస్తా.
సో అబ్జర్వేషన్స్ ఏంటంటే, మంచి చూడండి, ఏ నుంచి బి వరకు, ఏ నుంచి బి వరకు, ఏ నుంచి బి వరకు ఏం చేసినాం, వర్క్ మనం సొంతగా మన వేలుతో దాన్ని నొక్కుంటా పోయినాం. 100 మీటర్స్ వర్క్ చేసినామా? వెరీ గుడ్. సో వర్క్ అనేది ఇక్కడ జరిగింది, అంతేనా కదా? వెరీ గుడ్. అయితే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చేసి వర్క్ అనేది జరిపి ఆపేసినాం, అంతేనా కదా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకొని పోయి దాన్ని ఆపేసిన, నేను నా వేలు తీసేసిన, ఇక నూకినా 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 ఇక్కడ 100 మీటర్ నూకి ఆపేసిన, ఓకేనా? అంటే వర్క్ అనేది ఇక్కడ స్టాప్ అయిందా, అంతేనా కదా? వెరీ గుడ్. అయితే సో ఎంత జోల్స్ ఆఫ్ ఎనర్జీని కోల్పోయినా నేను? 1000 జోల్స్, అంతేనా? సో 1000 జోల్స్ ఆఫ్ ఎనర్జీని కోల్పోయి అక్కడ ఆపేసినాయి కదా, నా వల్ల అయితే లేదండి, సరేనా? వెరీ గుడ్. అయితే ఆఫ్టర్ బి, ఆఫ్టర్ బి అనే పాయింట్ తర్వాత, బి తర్వాత ఏమైందో తెలుసా, ఏమైందో తెలుసా? అది కైనెటిక్ ఎనర్జీ రూపంలో, కైనెటిక్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది బి తర్వాతనే, కైనెటిక్ ఎనర్జీ కనిపిస్తుంది. సార్ అదేం సార్, చెప్తా వినండి, కన్ఫ్యూజ్ ఏం కాకండి. హియర్, హియర్ చెప్తున్నా చూడండి, మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే వర్క్ చేసిండ్రో, ఓకేనా, అది మీరు ఏమనుకుంటున్నారు, అది మొత్తం వేస్ట్ అయిపోయింది అని అనుకుంటున్నారు, అంతేనా సార్? నిజంగానే కదా సార్ చెమటలు వచ్చినాయి, 1000 జోల్స్ ఆఫ్ ఎనర్జీ వట్టిగానే కోల్పోయినాం సార్ మీరు అంటున్నారు కదా. ఆ కోల్పోయిన ఎనర్జీ మొత్తము ఈ 5 కేజీ బ్లాక్ అనేది తీసుకుంటది, ఓకేనా? అర్థమవుతుందా? మీరు కోల్పోయిన ఎనర్జీ మొత్తము 5 కేజీ బ్లాక్ అనేది తీసుకొని అది కైనెటిక్ ఎనర్జీ రూపంలో గాలిలో ఎగురుకుంటా పోతుంది. సార్ ఇదేందో కొత్తగా చెప్తున్నారు సార్, చలో వినండి. మీరు కోల్పోయిన ఎనర్జీ, మీరు కోల్పోయిన ఎనర్జీ ఈ 5 కేజీ బ్లాక్ తీసుకుంది, ఎంత మీరు ఎంత కోల్పోయినరు? 1000, అంతేనా? ఆ 1000 జౌల్స్ అనేది బ్లాక్ తీసుకొని కైనెటిక్ ఎనర్జీ రూపంలో అంటే మోషన్ లో కనిపిస్తుంది అన్నట్టు, ఓకేనా? అర్థమవుతుందా? ఇది ఇట్లానే గాలిలో ఎగిరిపోతుంది, ఏమవుతుంది, పోతుంది, 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 ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు పాయింట్స్ రూపంలో రాస్తా వర్డ్ లో చూడండి, అది రాగానే మొత్తం కన్ఫర్మ్ అయిపోతుంది మీకు. సో కైనెటిక్ ఎనర్జీ ఎంత, మీరు కోల్పోయిన 1000 జౌల్స్ ఈ బ్లాక్ తీసుకుంటుంది, 1000 జౌల్స్ తీసుకొని అది మోషన్ లో ఉంటుంది అనమాట, చెప్తున్నా చూడండి. హియర్ ఒక నిమిషం, రైట్. సో పాయింట్ ఏమని రాస్తున్నానంటే, దిస్ వర్క్ డన్, దిస్ వర్క్ డన్ ఫ్రమ్ ఏ టు బి, ఏ నుంచి బి వరకు వర్క్ చేసినామా? ఎస్. ఈజ్ స్టోర్డ్, ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఓకేనా? ఎంత ఎనర్జీ? 1000 జౌల్స్ కదా, అవునా కదా? 1000 జౌల్స్ ఆ ఎనర్జీ మొత్తం స్టోర్డ్ అయి ఉంటుంది అన్నట్టు. ఎక్కడ స్టోర్డ్ అయి ఉంటుంది అంటే చెప్తా, దిస్ స్టోర్డ్, ఈ స్టోర్డ్ అయిన ఎనర్జీ చెప్తున్నా, దిస్, దిస్ స్టోర్డ్ ఎనర్జీ, దిస్ స్టోర్డ్ ఎనర్జీ ఈజ్ యూస్ఫుల్, ఈజ్ యూస్ఫుల్ టు, టు మేక్ ద, టు మేక్ ద బాడీ ఇన్ మోషన్. చలో చూడండి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి కోల్పోయినాం అని అనుకుంటున్నాం, ఆ కోల్పోయిన ఎనర్జీని మొత్తము 5 కేజీ బ్లాక్ తీసుకొని, తీసుకొని అది మోషన్లోకి వెళ్తుంది అన్నట్టు, ఓకేనా? అర్థమైందా? అంటే ఇగో జనరల్గా చెప్పాలంటే మీకు ఈజీ లాంగ్వేజ్లో, ఇది బ్లాకు సరేనా, 5 కేజీ బ్లాక్, ఇది రెస్ట్లో ఉంది, ఓకేనా? ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి, సరేనా? ఇగో ఇప్పుడు కరెక్ట్ ఉంది కదా. నేనేం చేసిన, ఇక్కడ నుంచి ఫోర్స్ అప్లై చేసిన, అప్లై చేసిన, 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 ఇక్కడ వరకు చేసిన, బి వరకు చేసి వదిలిపెట్టేసిన, ఇక వర్క్ చేస్తాలే ఇక, ఓకేనా? ఇట్లా అనగానే ఏమవుతుంది సార్, ఈ పెన్ గాలిలో పోతుంది. రైట్, ఆ పాయింట్నే క్యాచ్ చేయాలి మీరు. అర్థమైందా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వర్క్ చేసిండ్రు, ఓకే, దాని తర్వాత వర్క్ చేయడం మానేసిండ్రు, ఓకేనా? ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ చేసిండ్రు, ఏ నుంచి బి వరకు వర్క్ చేయడం మానేసిండ్రు. మానేస్తే ఇది అక్కడనే రెస్ట్ లో ఉందా? లేదు. రెస్ట్ లో ఉందా? లేదు. మన వర్క్ మొత్తము,
మనం కోల్పోయిన ఎనర్జీని మొత్తము ఇది స్టోర్ చేసుకొని ఇంకా గాలిలో ఎగరడానికి ట్రై చేస్తుంది. ఇగో రాయి తీసుకొని గాలిలో వేయండి, ఇగో ఇట్లా ఇట్లా అని వదిలిపెట్టేస్తారు, అంతేనా? ఇగో ఇక్కడ నుంచి వెళ్ళి రెస్ట్ లో ఉంటుంది, ఇగో మోషన్ 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 మోషన్, ఇక్కడ రాగానే కాంటాక్ట్ అనేది వదలబోతుంది, అంతేనా? వదులుకొని పోయి ఇది గాలిలో వెళ్ళిపోతూనే ఉంటది, అంతేనా కదా? వెరీ గుడ్, అర్థమైందా ఇప్పుడు? వెరీ గుడ్, అంటే మీరు ఇక్కడ నుంచి ఇక్కడైతే బరబ్బర్ వర్కే, అంతేనా? కరెక్టే. నెక్స్ట్ బి దాటిన తర్వాత వర్క్ చేయలేదు, వర్క్ తీసేసిండ్రు. మీరేమనుకుంటున్నారు, సార్ నేను ఎనర్జీ కోల్పోయినా సార్, పోయి నేను అన్నం తినాలి సార్, మళ్ళీ 1000 joules ఆఫ్ ఎనర్జీ నేను గెయిన్ చేయాలి సార్, అంతేనా కదా? ఎనర్జీ 1000 joules ఆఫ్ ఎనర్జీని మీరు కోల్పోయినరు, కోల్పోయినరు అని అనుకుంటున్నారు, కానీ నిజానికి మీరు ఎనర్జీని కోల్పోలేరు, ఓకేనా? అంటే ఆ ఎనర్జీ అనేది వేస్ట్ కాలేదు అని, ఓకేనా? ఆ ఎనర్జీ అనేది వేస్ట్ కాలేదు, ఆ ఎనర్జీ అనేది కైనెటిక్ ఎనర్జీ రూపంలో కనిపిస్తుంది, ఓకేనా? మీరు కోల్పోయిన ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ రూపంలో, గాలిలో పోతున్న రూపంలో కనిపిస్తుంది, అర్థమైందా? వెరీ గుడ్. ఎనర్జీ వర్క్ అనేది, వర్క్ అనేది మన లైఫ్ లో ఎప్పుడు వేస్ట్ కాదు, ఒకటికొకటి కన్వర్ట్ అవుతూనే ఉంటది, కన్వర్షన్. అందుకోసం లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ వస్తుంది, అక్కడ ఇంకా సూపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఓకేనా? వెరీ గుడ్. ఇదైతే మీకు మొత్తం క్లియర్ అయిందా? అయిందా మొత్తం క్లియర్? చలో రైట్. సో ఇప్పుడు కొన్ని పాయింట్స్ రాస్తా, అక్కడ మీకు క్లారిటీ అనేది వస్తుంది, సరేనా? ఓకేనా, అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఇక్కడ నుంచి ఇక్కడికి వర్క్ చేసిండ్రు, దాని తర్వాత చేసిన వర్క్ మొత్తము ఎనర్జీ రూపంలో స్టోర్డ్ అయి, ఏ ఎనర్జీ రూపంలో స్టోర్ అయింది? కైనెటిక్ ఎనర్జీ రూపంలో స్టోర్ అయి దీన్ని గాలిలో తీసుకుపోతుంది అన్నట్టు, ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు కొన్ని పాయింట్స్ రాస్తా, దాని ప్రకారం మీకు ఇదేంటో అర్థమైపోతుంది, ఓకేనా? వెరీ గుడ్. చలో చూడండి, సేమ్ ఎగ్జాంపుల్, ఇదే ఎగ్జాంపుల్ ఫ్రమ్ ఫస్ట్. సో ఇది చూడండి, సో మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, సార్ ఆఫ్టర్ అన్నారు మరి బిఫోర్ ఏంది చెప్తా చూడండి. సార్ గీడ కూడా అదే అవుతుంది కదా, మీరు కొత్తగా ఏం చెప్తున్నారు, మరి గీడ ఏమవుతున్నా సార్, మరి గిది గిదిగేంది మాకు చెప్పండి. ఇగో చెప్తున్నా చూడండి, ఇది కూడా చెప్తా మీకు. ఇది పాయింట్ పి అనుకుందాం, ఈ పాయింట్ పిని, ఇది పాయింట్ క్యూ అనుకుందాం, ఇది పాయింట్ ఆర్ అనుకుందాం. అంటే ఏ నుంచి బీకి తీసుకోపోయినరు కదా, ఇక్కడ నుంచి అయితే ఇక్కడ వరకు తీసుకోపోయినరు, అవునా కదా? ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకోపోయినరు, ఇక్కడ నుంచి ఇక్కడికి వర్క్ అన్నారు, మేము యాక్సెప్ట్ కూడా చేసినాం, వర్క్ ఇక్కడ నుంచి ఇక్కడికి పోయింది అన్నారు, ఇది గాలిలో పోతున్నది అంటున్నారు, కైనెటిక్ ఎనర్జీ ఉన్నది అని అన్నారు, యాక్సెప్ట్ చేసినాం. మరి గీ నుంచి ఇక్కడ మోషన్లో ఉంది కదా సార్, ఆడ కూడా కైనెటిక్ ఎనర్జీ ఉండాలి కదా సార్, మరి అవును సార్, కరెక్టే కరెక్టే కదా, అవునా కదా, కరెక్టే, అవును సార్, ఇది మోషన్లో ఉంది కదా, ఈడ కూడా కైనెటిక్ ఎనర్జీ ఉన్నారు కదా, మరి మీరేంది, బి తర్వాతనే కైనెటిక్ ఎనర్జీ వస్తుంది, బి దాటిన తర్వాతనే కైనెటిక్ ఎనర్జీ వస్తుందని చెప్పండి అంటున్నారు, మరి ఏం సార్ అది? చెప్తా ఇప్పుడు చెప్తా, ఈ డిఫరెన్స్ ఏంటో మీకు ఇప్పుడే క్లారిటీ వచ్చేస్తుంది, సరేనా? వెరీ గుడ్, మంచి అబ్జర్వ్ చేయండి, సూపర్ గుడ్, సూపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏ టు పి, ఏ నుంచి పీకి ఇట్లా పోతుంది కదా, ఫోర్స్ అప్లై చేస్తున్నాము, అప్లై చేస్తున్నాం, పోతున్నామా? వెరీ గుడ్. అక్కడ ఏమైతుందంటే వర్క్ అయితే చేసిరా, బరొబ్బర్ చేసినాం సార్, ఓకే. సో ఆ వర్క్ అనేది కంటిన్యూస్గా, మీరు చేసిన వర్క్ అనేది కంటిన్యూస్లీ చూడండి, కంటిన్యూస్లీ కన్వర్ట్స్ ఇంటూ ఎనర్జీ. ఆ ఎనర్జీ ఏది? కైనెటిక్ ఎనర్జీనే సార్. అర్థం కాలేదు సార్, చెప్తా ఓ పాయింట్స్ అయితే రానియండి. ఇంకోటి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వర్క్ కంటిన్యూ నూక్కుంటా పోయినరా, కంటిన్యూ వర్క్ చేసిర్రా సార్, మోషన్లో వచ్చింది కదా, మోషన్లో వచ్చింది కదా, అందుకోసం అది కంటిన్యూగా వర్క్ చేస్తున్నారు. ఈ నుంచి లీడ్కి నూక్కుంటా పోతాడు, కంటిన్యూ వర్క్ అవుతుంది, కంటిన్యూస్గా కైనెటిక్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతుంది. అర్థమవుతుందా? కంటిన్యూస్గా నూపుతున్నారు, కంటిన్యూ వర్క్ చేస్తున్నారు, కంటిన్యూస్గా కైనెటిక్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవుతుంది, కన్వర్ట్ అవుతూనే ఉంది. పీ టు క్యూ మళ్ళీ అంతే, వర్క్ అనేది కంటిన్యూస్గా కైనెటిక్ ఎనర్జీలో కన్వర్ట్ అవుతూనే ఉంది, వర్క్ అనేది కంటిన్యూస్గా కైనెటిక్ ఎనర్జీ. మళ్ళీ క్యూ నుంచి ఆర్, మంచి చూడండి, క్యూ టు ఆర్, మళ్ళీ వర్క్ అనేది క్యూ టు ఆర్ కదా,
మళ్ళీ వర్క్ అనేది కంటిన్యూస్ గా కైనెటిక్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవుతూనే ఉంది, అవుతూనే ఉంది. థర్డ్ నెక్స్ట్ ఆర్ టు ఎస్, ఆర్ టు బి కదా, ఇక లాస్ట్ బి పాయింట్ కదా. ఇక్కడ కూడా ఏంది, వర్క్ అనేది కంటిన్యూస్ గా కైనెటిక్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవుతూనే ఉంది. ఓకేనా, వెరీ గుడ్. ఇప్పుడు ఇప్పుడు ఆఫ్టర్ బి, ఎట్ పాయింట్ బి, ఎగ్జాక్ట్లీ ఎట్ పాయింట్ బి దగ్గర వర్క్ అనేది స్టాప్ చేస్తాం, అంతేనా కదా. అంటే వర్క్ అనేది ఆపేస్తాం, ఇక్కడ నుంచి ఇక్కడ నూకేసి ఆపేస్తాం, నా వేలు తీసేస్తున్నాయి ఇక, అవునా కదా. వర్క్ అనేది స్టాప్ అయిపోయింది, అవునా, అవునా కదా. వెరీ గుడ్. ఆఫ్టర్ బి, ఆఫ్టర్ బి తర్వాత ఏమొచ్చింది తెలుసా, ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ వచ్చింది. హా సార్ అర్థమైంది ఇప్పుడు, అంటే ఇక్కడనేమో వర్క్ కంటిన్యూస్లీ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవుతుంది 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 అవుతుంది. ఎక్కడ వరకు, ఇక్కడ వరకు, అంతేనా. ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ చేస్తున్నాం, చేస్తున్నామా, చేసినాము. దాని తర్వాత చేసినామా, చెయ్యలేము. ఆ చేసిన వర్కే అది కైనెటిక్ ఎనర్జీ రూపంలో ఆ బ్లాక్ ని ఇట్లా గాలిలో తీసుకుపోతూనే ఉంది. అర్థమైందా? ఆఫ్టర్ బి ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ. ఈరోజు టాపిక్ ఏంటి, ఓన్లీ కైనెటిక్ ఎనర్జీ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేసేది. వెరీ గుడ్. సో మీకు ఎవరన్నా అడిగితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమైతుంది అని అంటే మీరు అనాలి, కంటిన్యూస్ గా వర్క్ అనేది జరుగుతుంది, మీరే నొప్పుతున్నారు. వర్క్ అనేది కైనెటిక్ ఎనర్జీ రూపంలో కన్వర్ట్ అవుతుంది, అవుతుంది 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 అవుతుంది. ఎగ్జాక్ట్లీ బి దగ్గర వర్క్ అనేది ఆగిపోయింది, అవునా కదా. వెరీ గుడ్. సో ఆగిపోయింది అంటే ఏంటి, ఇక్కడ ఎనర్జీ ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ చేసిన ఎనర్జీ స్టోర్డ్, అవునా. ఆ స్టోర్డ్ అయిన ఎనర్జీ ఎవరు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, మన కైనెటిక్ ఎనర్జీ తీసుకుంది, తీసుకొని అది గాలిలో పోవడం స్టార్ట్ చేసింది అని, ఇట్లానే పోతుంది అది. ఓకేనా, అర్థమైందా, అది గాలిలో మోవడమే స్టార్ట్ అయింది. అర్థమైందా, పర్ఫెక్ట్ అర్థమైందా, నేను చెప్పిన పాయింట్ క్యాచ్ చేసిండ్రా. వెరీ గుడ్. సో ఫైనల్గా మీకు ప్యూర్లీ కైనెటిక్ ఎనర్జీ ఎక్కడ కనిపించింది, ఇక్కడ కన్వర్ట్ అవుట్ కనిపించింది కదా. కానీ ఇక్కడ మాత్రము ప్యూర్లీ కైనెటిక్ ఎనర్జీ కనిపిస్తుంది, అంతేనా కదా. వెరీ గుడ్. అర్థమైందా, మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి వర్క్ అనేది చేసిండ్రు. సో ఈ పాయింట్ని మాత్రం అస్సలు అంటే అస్సలు మర్చిపోకండి, నేను చెప్పిన పాయింట్. ఓకేనా, ఏంటది, ఇక్కడి నుంచి ఇక్కడికి మీరు వర్క్ చేసిండ్రు, ఎంత జౌల్స్ కోలిపోయిండ్రు వర్క్ చేయడంలో, 1000 joules ఆఫ్ ఎనర్జీని కోలిపోయిండ్రు. ఆ కోలిపోయిన 1000 joules కైనెటిక్ ఎనర్జీ తీసుకుంటుంది, అంటే ఈ బ్లాక్ తీసుకుంటుంది. ఓకేనా, కోల్పోనివ్వది. ఎప్పుడు కూడా చేసిన వర్క్ అనేది లైఫ్లో వేస్ట్ కానే కాదు, ఒక దాంట్లో కన్వర్ట్ అవుతూ ఉంటుంది. ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోండి, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ టాపిక్ వచ్చే వరకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వెరీ గుడ్. దాని తర్వాత మీకు తెలిసిపోతుంది అంటే మన యూనివర్స్లో ఏం జరుగుతుంది అన్న విషయం. ఓకేనా, వెరీ గుడ్. సో ఇక్కడ వర్క్ అనేది మొత్తము ఎనర్జీ రూపంలో స్టోర్డ్ అయి ఉంది, అంతేనా. 1000 joules ఆఫ్ ఎనర్జీ స్టోర్డ్ అయి ఉంది. స్టోర్డ్ అయిన ఎనర్జీని మన 5 kg బ్లాక్ తీసుకొని కైనెటిక్ ఎనర్జీ రూపంలో చూపిస్తుంది, గాలిలో పోతూనే ఉంది. ఓకేనా, వెరీ గుడ్. అయితే ఎంత కైనెటిక్ ఎనర్జీతో పోతుంది తెలుసా, ఇది ఎంత కైనెటిక్ ఎనర్జీతో పోతుంది చెప్పండి. సార్ ఇక్కడ వెలాసిటీ క్యాల్కులేట్ చేసినాం కదా. చలో ఇక్కడ వరకు ఏమైంది, 1000 joules ఆఫ్ ఎనర్జీతో పోతుంది, అంతేనా, కరెక్టే. దాని తర్వాత ఏమొచ్చింది, కైనెటిక్ ఎనర్జీ ఏమొచ్చింది, 1000 joules వచ్చింది కదా, అవునా కదా. మనకు తెలుసు కైనెటిక్ ఎనర్జీ ఫార్మ్ అయింది, ఇక్కడ నుంచి మొత్తం కైనెటిక్ ఎనర్జీని ఇక వర్క్ లేదు. అర్థమైందా, ఇట్ సైడ్ నుంచి మొత్తం కైనెటిక్ ఎనర్జీనే వర్క్ లేదు. ఓకేనా, వెరీ గుడ్. సో కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫార్మ్ ఏం వచ్చింది, మనకి ఇప్పుడే చేసినాం, 1/2 mv² వచ్చింది కదా. కైనెటిక్ ఎనర్జీ ఎంత, 1000, హాఫ్ మాస్ ఎంత, 5 kg బ్లాక్ కదా, ఇంటూ v² అంతేనా. 5 × 2 = 10, ఇవి 2 0లు. సో ఎంత వచ్చింది, 400. v² ఈక్వల్ ఎంత వచ్చింది, 400. v ఈక్వల్ ఎంత, √400. సో అంతేనా, v ఈక్వల్ ఎంత, 20 m/s. వాట్ ఈస్ ద వెలాసిటీ ఆఫ్ ద బ్లాక్ 5 kg ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ డన్ మొత్తం అయిపోయిన తర్వాత దాని అది ఎంత వెలాసిటీతో గాలిలో వెళ్తుంది చూడండి.
ఇది ఏ ఇది బి ఏ నుంచి బికి పోయింది 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 ఇక్కడ వరకు 1000 జోల్స్ ఆఫ్ ఎనర్జీని మనం కోల్పోయినాం. కోల్పోయిన ఎనర్జీ ఇది తీసుకుంది అంతేనా, తీసుకొని గాలిలో ప్రయాణిస్తుంది అంతేనా కదా. వెరీ గుడ్. సో 1000 జోల్స్ పోతుంది గాలిలో, ఓకేనా. ఎంత స్పీడ్తో పోతుంది అని అడిగితే 20 మీటర్ పర్ సెకండ్ తో పోతుంది అని మీరు అనాలి. అర్థమైందా? ఎంత స్పీడ్ తో వెళ్తుంది 5 kg బ్లాక్, 20 మీటర్ పర్ సెకండ్. ఎందుకు? దానికి ఎనర్జీ 1000 జోల్స్ ఉంది కాబట్టి, ఓకేనా. వెరీ గుడ్. చలో సార్, మీరు గిట్ల చేసిండ్రు ఏంది 20ని? మనకు ఇంకో మెథడ్ ఉంది కదా సార్ గిది సాల్వ్ చేయడానికి. అది ఏంటంటే, ఇంతకుముందు చేసినాం కదా సార్ మనము. ఏందది సార్? కైనమాటిక్ ఈక్వేషన్స్ యూజ్ చేయాలా? v² - u² = 2as. ఓకే, ఇనిషియలీ రెస్ట్ అన్నారు కాబట్టి 0 రాసుకున్నాం. v² = 2 × a × డిస్ప్లేస్మెంట్ ఎంత నూకినాం? 100 అంతేనా. మరి యాక్సిలరేషన్ కావాలి కదా. ఇక్కడ ఫోర్స్ ఎంత అప్లై చేసినాం? ఫోర్స్. ఇది బ్లాక్ మోషన్ లో ఉందా? ఉంది. మోషన్ లో ఉంటే ఏం రాస్తాం? ఎంఏ మాస్ ఇంటూ యాక్సిలరేషన్. ఏ డైరెక్షన్ లో ఉంది మోషన్? ముందట. ముందట ఎవరు అప్లై చేస్తున్నారు? 10 అంతేనా కదా. 5 to 0 యాక్సిలరేషన్ ఎంత వచ్చింది? 2 m/s² వచ్చింది కదా. సబ్స్టిట్యూట్ చేయండి. v² = 2 × 2 × 100. ఇది ఎంత వచ్చింది? 400. అమ్మా సార్, కరెక్ట్ అంటే కరెక్ట్ చెప్పారు సార్, సూపర్ చెప్పారు సార్. 20 వచ్చింది. వెరీ గుడ్. అర్థమైందా? ఇప్పుడు మీకు మంచిగా సూపర్గా అర్థమైంది అని అనుకుంటున్నా, ఓకేనా. వెరీ గుడ్. ఇది సూపర్గా అర్థమైతే మీకు ఒక లైక్, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకుంటాను, ఓకేనా. వెరీ గుడ్. ఇంకా షేర్ కూడా చేయండి సరేనా. మొత్తం వీడియో చూసిన తర్వాత షేర్ చేయండి, ఓకేనా. వెరీ గుడ్. సో ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనము వర్క్ చేసినాం. అక్కడ ఈ ఫైనల్ వెలాసిటీ ఎంత వచ్చింది? 20 అంతేనా. ఇక్కడ వర్క్ చేసినాం మానేసినాం కదా. కానీ ఆ వర్క్ చేసిన వర్క్ ఎనర్జీ రూపంలో స్టోర్డ్ అయ్యి అది ముందుకు సాగుతుంది అంతేనా కదా. గాల్లో పోతుంది అవునా కదా. ఎంత స్పీడ్తో పోతుంది? ఈ నుంచి చూస్తే 20 ఎనర్జీ రూపంలో నుంచి చూస్తే మళ్ళీ 20. వెరీ గుడ్. అర్థమైందా? కన్ఫ్యూజన్ అంటే ఏమైనా ఉందా? ఏం లేదు కదా. వెరీ గుడ్. ఇప్పుడు మన సినిమా మన హీరో ఎంటర్ అవుతున్నాడు, ఓకేనా. ఇప్పుడు విలన్లను కొట్టాలి కదా అందరినీ. చలో చూపిస్తుంది చూడండి చూడండి. ఇప్పుడు మీరు ఆన్సర్స్ చెప్పాలి సరేనా. ఏమేమి వస్తాయో మీరే చెప్పండి ఆన్సర్స్ ఆలోచించి, ఓకేనా. వెరీ గుడ్. చలో చూడండి అన్న. ఏంటంటే ఎగ్జాంపుల్ లాగానే తీసుకుంటున్నా. ఇది మన టేబుల్ సరేనా. సో ఇది మన బ్లాకే, మన 5 kg బ్లాకే, సేమ్ అదే 5 kg బ్లాక్. ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి. టేబుల్ పైన ఉంది సరేనా. ఈ బ్లాక్ బ్లాక్ అని అనుకోండి, లేదా ఇటుకే అనుకోండి, ఓకేనా. రైట్. సో ముందటి నుంచి విలన్స్ వస్తే టేబుల్ పైన ఇటుకే ఉన్నది, ఏం చేస్తాడు హీరో? కాలు లేపి రప్పని చెప్పేసి కొడతాడు కదా. ఇది నా కాళ్ళు అనుకుందాం, రప్పని కొడతాడు, ఇట్లా నూకేస్తాడు ఇక అంతేనా. టేబుల్ పైన నుంచి ఇట్లా నూక్కుంటా పోతాడు అంతేనా కదా. వెరీ గుడ్. మీకైతే సిచ్యువేషన్ అయితే అర్థమైందా అని అనుకుంటున్నా సరేనా. ఎంత దూరం? 100 మీటర్ దూరం అంతేనా. ఇంతకుముందు క్వశ్చనే, ఓకేనా. అంటే ఇక్కడ మీరున్నారు, ఓకే. మీ కాలు లేపి తన్నిండ్రు దీన్ని, ఇంతేనా సరేనా. చలో చలో, ఏదో ఒక డయాగ్రామ్ ఇక్కడ వచ్చింది వేస్తున్నా. మీకైతే అర్థమైపోయింది కదా. ఎంత ఫోర్సు ఇక్కడ కాళ్ళతో? ఎంత ఫోర్సు? ఎక్స్టర్నల్ ఫోర్స్ 10 N కదా. ఇంతకుముందు క్వశ్చన్లో ఇచ్చింది 10 రైట్. సో ఇనిషియల్ ఇది రెస్ట్లో ఉండే కదా. అవును, రెస్ట్లో. ఇనిషియల్ వెలాసిటీ u = 0 కదా, అంతేనా. వెరీ గుడ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే తన్నినాం. తన్ని తర్వాత ఏమైంది? ఏమైంది? ఇది గాలిలో వెళ్ళడం ట్రై చేసింది అంతేనా. ఇది ఫైనల్ వెలాసిటీ v. సో ఎంత 1000 జోల్స్తో ఇది వెళ్తుంది, గాలిలోనే పోతుంది అంతేనా కదా. వెరీ గుడ్. సో ఏమైందంటే ఇక్కడ మన ఒక వ్యక్తికి తాకింది సరేనా. తాకంగానే మన విలన్కి తాకంగానే ఏమవుతుంది? ఎగ్రిపోతాడు ఇట్లా అంతేనా కదా. కరెక్ట్. సో ఎగ్రిపోయింది ఇక, ఓకేనా. ఓకేనా, అర్థమైందా? రైట్. సో మన 5 kg బ్లాకే కదా, బ్లాక్ వచ్చేసి 5 kg. అర్థమైందా? రైట్. కానీ ఎంత జోల్స్తో తాకింది, ఎంత ఎనర్జీతో తాకింది? తనకు 1000 జోల్స్తో తాకింది కదా, ఓకేనా. అంటే ఇది ఇదేమో ఇట్లా పోతుంది, ఇదే మన ఇటుకే అనుకుందాం, ఇటుకే,
ఓకేనా. సో ఇట్లా పోతుంది పోతుంది పోతుంది, ఇట్లా ఉరుకుంటా వస్తున్నాడు వస్తున్నాడు వస్తున్నాడు, దన్ అని చెప్పేసి తాకింది అన్నట్టు. ఓకేనా, ఆ తాకంగానే ఆ ఇటుక ఏమైందంటే మళ్ళా సీదా పోయింది. అర్థమైందా? ఇట్లా తాకని జుబ్బు అని చెప్పేసి గాలిలో ఎగురుకున్నట్టు దన్ అని చెప్పేసి కింద పడతారు. ఇమాజినేషన్ వచ్చేసిరా, అదే షూటింగ్ లో చూపిస్తారు కదా సినిమాలు, మస్తు సినిమాలు చూసినాం. తాకంగానే ఇటుక ఇట్లా ఎగురుతాడు, దన్నన్ కింద పడిపోతాడు. అంతేనా? మళ్ళీ ఆ ఇటుకే మాత్రం సీదా పోతున్నది. అర్థమైందా నేను చెప్పింది? వెరీ గుడ్. అయితే అయితే ఇప్పుడు చూడండి, ఆ ఇటుకే వచ్చేసి ఎప్పుడైతే తాకిందో 1000 జౌల్స్ తో పోతుంది కదా, 1000 జౌల్స్ తో తాకగానే పాపము ఇగో ఆయనకు ఇట్లా ఇట్లా తాకుతారు కదా, అంతేనా కదా. ఎస్, ఇట్లా తాకగానే ఆయన ఏం చేస్తాడు, కొంచెమన్నా దాని స్పీడ్ ని ఆపడానికి ట్రై చేస్తాడు, అంతేనా కదా. వెరీ గుడ్. అంటే తన స్పీడ్ ని ఆపుతున్నాడు అంటే ఏంటి కారణము, ఇగో ఇట్లా తాకగా అని చెప్పేసి ఇది ఇట్లా ఇట్లా ఆపోతుంది, అంతేనా ఇటుకే, కరెక్టేనా? వెరీ గుడ్. వాడేమో ఇట్లా గాలిలో ఎగిరిపోతాడు. చలో, పాపము ఈయన ఎంత ట్రై చేసిందంటే 200 జౌల్స్ ఆఫ్ ఎనర్జీ ఆపోజిట్ ఇచ్చి దాన్ని ఆపడానికి ట్రై చేసిండు. ఓకేనా, అర్థమైందా? ఇక్కడ వచ్చి 1000, ఈ రాయి ఇది ఎనర్జీ ఎంత, 1000 జౌల్తో పోతుంది పోతుంది పోతుంది, తాకగానే ఇవో ఇట్లా పోతుంది పోతుంది, ఇతను ఏం చేసిండు 200 ఆపోజిట్ లో అప్లై చేసిండు. అర్థమైందా? 200 దాన్ని ఆపడానికి, అంటే తాకింది కాబట్టి ఆగుతుంది కొంచెం, 200 అప్లై చేసిండు. దాని తర్వాత ఇది కూడా రాయి ముందడి పోయింది. సో ఫైనల్గా రాయి ఎంత ఎంత ఎనర్జీతో ముందడిపోతుంది, ఎంత ఎనర్జీతో ముందు వెళ్తుంది చెప్పండి సార్. 1000 - 200 వచ్చేసి 800, అంతేనా? కరెక్ట్. సో ఇట్లా పోతుంది, ఎంత 5 kg 800 జౌల్స్తో వెళ్తుంది, అంతేనా కదా. మళ్ళీ మళ్ళీ ఏమైంది, వేరే వ్యక్తికి తాకింది. ఓకేనా, వీడికి తాకింది, ఇంకొకనికి తాకింది. ఓకేనా, రైట్. అయితే ఇతను కూడా దాన్ని ఆపడానికి ట్రై చేశాడు, ఆపోజిట్ డైరెక్షన్లో ఎనర్జీ అప్లై చేసిందా లేదా? అవునా కదా, నెత్తికి తాకితే ఇట్లా ఆపోజిట్లో తాకుతుంది కదా, దాన్ని ఆపడానికి ట్రై చేస్తున్నాడు. ఎంత ఆపిండంటే దీన్ని 300 జౌల్స్, 300 జౌల్ ఎనర్జీని అప్లై చేసి మళ్ళీ ఆయన ఆ రాయి ముందరికే పోయింది. అర్థమైందా? వెరీ గుడ్. ఇక్కడ ఎంత 300 జౌల్స్ ఆఫ్ ఎనర్జీని కోల్పోయింది రాయి, అంటే 5 kg బ్లాక్, అంతేనా కదా. అవునా కదా, వెరీ గుడ్. నెక్స్ట్ ఏమైందంటే, నెక్స్ట్ ఏమైందంటే ఇక్కడ ఒక గోడ ఉంది, సరేనా? ఇదొక గోడ. చలో, సో చూడండి, సో ఇక్కడ ఏమైందంటే చెప్తా చూడండి. సో ఈ గోడ, ఈ గోడకు తాకగానే, గోడకు తాకగానే ఎంత, ఇది ఎంత తోడిపోతుంది ఇప్పుడు 500 తోటి కదా, 500 జౌల్స్ తో పోతుంది ఈ గోడ అనేది. సో సినిమాలలో షూట్లలో ఏమని చూపిస్తారు చూడండి, మీరు చెప్పారు ఆ రా ఇట్లా పోయి గోడ తాకంగానే గోడకు హోల్ పడి అట్నుంచులు అటు ఇంకో ఇటుకే పోయి ఇంకొకటి తాకుతుంది కదా, అంతేలా కదా నేను చెప్పింది, కరెక్టేనా? చలో, ఈ గోడ ఎంత ఆపిందంటే 100 జౌల్స్ దాన్ని ఆపింది, సరేనా? రైట్. సో ఏమైందంటే ఈ ఇటుకే ఇలా ఇరుక్కపోయింది. ఓకేనా, ఇందులో ఉన్న ఇటుకే గాలిలో ఎగిరింది. అర్థమైందా నేను చెప్పిన పాయింట్? అర్థమైందా? సో ఇది 100 జౌల్స్ని ఆపింది. ఓకేనా, ఇందులో ఉన్న ఇటుకే అట్లా ఇరికింది, ఇందులో ఉన్న ఇటుకే దన్ అని గాలిలో ఎగిరింది. ఓకేనా, ఇప్పుడు ఎంత ఎంత ఎనర్జీ ఉంటుంది అని చెప్పండి, ఇది 100 తినేసింది కాబట్టి 400 కదా, అంతేనా కదా, 400 జౌల్స్. అవునా కదా, వెరీ గుడ్. ఈ 400 జౌల్స్ పోయి అతనికి తాకింది. ఓకేనా, 400 జౌల్స్ పోయి ఈ వ్యక్తికి తాకింది. చలోనా, సో 5 kg 400 జౌల్స్ అతనికి తాకింది. ఓకేనా, సో అతను ఎంత ఆపిండో తెలియదు ఇక, ఆ ఇటుక అట్లనే పోతున్నది ఏమో నాకు కూడా తెలియదు, సరేనా? వెరీ గుడ్. చలో, సో ఇప్పుడు చూడండి, మంచి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఇచ్చాడు అంటే 20 మీటర్ దూరం ఇచ్చాడు. ఫస్ట్ వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడు టేబుల్ నుంచి వెళ్ళి, 20 మీటర్ దూరంలో ఉన్నాడు. ఓకేనా, వెరీ గుడ్. సో నెక్స్ట్ వ్యక్తి, ఈ వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడు అని అంటే 50 మీటర్ దూరంలో ఉన్నాడు. ఓకేనా, వెరీ గుడ్. ఇంకో వ్యక్తి కాదు, గోడ ఎంత దూరంలో ఉన్నది అంటే 100 మీటర్ దూరంలో ఉంది. సో ఇంకో వ్యక్తి ఎంత దూరంలో ఉన్నాడంటే 150 మీటర్ దూరంలో ఉన్నాడు. అర్థమైందా, అర్థమైందా సిచ్యువేషన్ అయితే?
వెరీ గుడ్. అయితే గుర్తు పెట్టుకోండి నేను చెప్పిన పాయింట్, దీనికంటే ముందు ఒక పాయింట్ చెప్పానా, ఆ పాయింట్ నేను చెప్పడం మర్చిపోయినా, సరేనా? సో వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఇది పాయింట్ ఏ, ఇది పాయింట్ బి, అంతేనా? ఇది టేబుల్ కదా, అవునా? ఇది మా 5 kg కదా. సో ఎప్పుడైతే దీన్ని నూకినరో ఫోర్స్ అప్లై చేసి, సో 100 meters కదా ఇది. సేమ్ క్వశ్చన్, యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్, ఇక్కడ రాగానే వరకనే తీసేసిండు, అంతేనా? ఇది ఎంత జోల్స్తో పోతుంది? 1000 joules పోతుంది. ఇట్లా గాలిలో పోతూనే ఉంది, పోతూనే ఉంది, పోతూనే ఉంది, పోతూనే ఉంది, పోతూనే ఉంది, పోతూనే ఉంది సార్. ఏ ఏడన్న ఒక దగ్గర పడిపోతా సార్, గుర్తు పెట్టుకోండి, అదే పాయింట్ అంటున్నాను నేను. ఇది ఎంత దూరం పోయినా, ఇది ఎంత దూరం పోయినా, ఈవెన్ ఎన్ని కిలోమీటర్ల దూరం పోయినా కానీ, ఓకేనా, 10^1000 kilometer, ఓకేనా, ఇంత దూరం పోయినా కానీ దాని యొక్క ఎనర్జీ మాత్రం కాన్స్టెంట్ ఉంటుంది, 1000 joules. ఓకేనా, అర్థమైందా ఈ పాయింట్? ఇది ఎంత దూరం పోయినా దాని యొక్క ఎనర్జీ 1000 joules ఉంటుంది. సార్ అదేం సార్, అవును బేటా ఇంతే, ఓకేనా? కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అన్నట్టు, ఓకేనా? కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ టాపిక్ వచ్చినప్పుడు నేను చెప్తా, కానీ ఇది ఈ బ్లాక్ అనేది ఎనర్జీని కోల్పోదు, ఓకేనా? ఎవరన్నా అడ్డం వచ్చే వరకు, అడ్డంగా వచ్చి దీన్ని ఆపేంత వరకు అది ఆగది, అర్థమైందా? అది దీన్ని ఆపేంత వరకు అది ఆగనే ఆగది, ఎన్ని లక్షల కిలోమీటర్లన్నా పోతూనే ఉంటది, ఓకేనా? కైనెటిక్ ఎనర్జీ మాత్రం డిక్రీస్ కాదు, కైనెటిక్ ఎనర్జీ మాత్రం డిక్రీస్ కానే కాదు, ఓకేనా? ఎవరన్నా ఎక్స్ట్రాగా ఆపేంత వరకు అది ఆగది, ఎవరన్నా ఆపితే కైనెటిక్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది, ఆపితే ఇంకా డిక్రీజ్ అవుతుంది, ఆపితే ఇంకా డిక్రీజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ వీని దాకింది కొంచెం తగ్గింది, వీని దాకింది కొంచెం తగ్గింది, సో ఈ గోడకు దాకింది కొంచెం తగ్గింది, వీని దాకింది ఇంకా కొంచెం తగ్గింది, అర్థమైందా? వెరీ గుడ్, అర్థమైపోయింది కదా సిచ్యువేషన్ అయితే. సో ద కైనెటిక్ ఎనర్జీ, కైనెటిక్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇఫ్ ఇట్ ట్రావెల్స్ ఏ లార్జర్ డిస్టెన్స్, ఓకేనా? అంటే ఆపేంత వరకు ఆగదు అన్నట్టు, మీరు ఏ సెంటెన్స్ ఫార్మేషన్ ఉన్నా మీరు రాసుకోండి. కైనెటిక్ ఎనర్జీ ఆల్వేస్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇఫ్ ఇట్ ట్రావెల్స్ ఏ లాంగర్ డిస్టెన్స్, ఓకేనా? ఎన్ని లక్షల కిలోమీటర్ ట్రావెల్ అయినా కానీ కైనెటిక్ ఎనర్జీ మాత్రం 1000 joules ఉంటుంది, ఓకేనా? తగ్గది, తగ్గనే తగ్గది, ఓకేనా? వెరీ గుడ్, ఎవరు ఆపేంత వరకు ఆగది, ఓకేనా? వెరీ గుడ్, ఇన్ కేస్ గుర్తుపెట్టుకోండి. సో మన ప్లానెట్ పైన, ఇదే మన భూమి పైన మీరు దీన్ని తన్నిండ్రు 1000 joules తోటి, సరేనా? అది పోయింది, జుపిటర్ పైన ఒక వ్యక్తి నిలబడ్డాడు, సరేనా? రైట్, ఈ 1000 joules తోటి పోయి బరొబ్బర్ 1000 joules తోటి దాక్తుంది ఆయనకు, ఓకేనా? అబ్బా సార్ జుపిటర్ వరకు పోతుందా సార్ మీరు? మరి ఇన్కేస్ అతనికి తాకితే, ఈ బ్లాక్ బై అతను తాకితే, అంటే గ్రావిటీ ఉండదు కదా సార్, అవన్నీ వద్దు, ఏం తీసుకోకండి అంటున్నాను నేను, ఓకేనా? డైరెక్ట్గా ఇక్కడ నుంచి వెళ్ళి దీన్ని వదిలితే, డైరెక్ట్గా జుపిటర్ పైన ఉన్న వ్యక్తికి తాకితే కూడా 1000 joules ఆఫ్ ఎనర్జీతోనే తాకుతుంది, ఓకేనా? వెరీ గుడ్, అర్థమైపోయిందా? వెల్ డన్. చలో ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చెప్పండి, ఇదైతే మీకు క్లియర్గా అర్థమైపోయింది. సో ఫస్ట్ వ్యక్తికి ఎంత స్పీడ్తో వచ్చి తాకింది క్వశ్చన్లో అడిగిండు. సో ఇది ఏమనుకుందాం, ఇది పి అనుకుందాం, ఈ యొక్క పాయింట్ని క్యూ అనుకుందాం, ఈ యొక్క పాయింట్ని ఆర్ అనుకుందాం, ఈ యొక్క పాయింట్ని ఎస్ అనుకుందాం, సరేనా? కింద రాద్దాం, ఈజీ ఉంటుంది కదా. సో ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్, ఇది ఎస్, సరేనా? సో ఎట్ పాయింట్ పి, సో ఎంత ఎనర్జీతో, సారీ ఎంత వెలాసిటీతో ఇతనికి వచ్చి తాకింది? నిజానికి ఇది ఎంత వెలాసిటీతో పోతుంది, ఇప్పుడే క్యాలిక్యులేట్ చేసాం కదా. 1000 joules అంటే ఎంత వచ్చింది మనం? 20 meters per second కదా. దీని యొక్క స్పీడ్ ఎంత? 20 meters per second, ఓకేనా? 20 meters per secondతో పోతుంది. చలో ఇతను తాకింది, పి అనే వ్యక్తికి తాకింది, ఓకేనా? రైట్, ఎంత స్పీడ్తో తాకింది చెప్పండి. ఎంత సార్ డిస్టెన్స్? 20 meters ఉంది కదా, ఏమన్నా డిఫరెంట్ ఉంటుందా చూడండి, అదే అంటున్నాను నేను. సో ఎనర్జీ ఎంత? కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ ఫార్ములా ఏంది? 1/2 mv² అంతేనా? కైనెటిక్ ఎనర్జీ ఎంత? 1000, హాఫ్ మాస్,
ఫైవ్ కేజీ కదా దాన్ని వి స్క్వేర్ వెలాసిటీ ఎంత వెలాసిటీతో తాకింది టి అనే వ్యక్తికి ఫైవ్ 200 అంతేనా సో 400 అవునా కదా వెరీ గుడ్ సో వీక్ ఎంత వచ్చింది 20 మీటర్ పర్ సెకండ్ అంతేనా పి అనే వ్యక్తికి 20 మీటర్ పర్ సెకండ్ అనే వెలాసిటీతో ఇక్కడ తాకింది డన్ అని ఓకేనా ఆయన గాలిలో ఎగిరిపోయింది ఓకేనా రైట్ ఇప్పుడు ఎట్ పాయింట్ క్యూ వ్యక్తికి ఎంత స్పీడ్తో వచ్చి తాకింది చెప్పండి సార్ ఈయన 50 మీటర్ దూరంలో ఉన్నారు కదా గిరిగి ఉన్నాయి కదా అంత కాదు ఎంత స్పీడ్తో అక్కడ ఎంత ఎనర్జీ ఉంది ఇక 200 కొలుపుంది 800 ఎనర్జీ తోటి 800 ఈక్వల్ టు హాఫ్ ఎం బి స్క్వేర్ అంతేనా ఎనర్జీ ఎంత ఉంది 800 జోల్స్ ఆఫ్ ఎనర్జీతో తాకింది హాఫ్ ఎం బి స్క్వేర్ క్యూ అంత వ్యక్తికి అంతేనా హాఫ్ మాస్ ఎంత 5 కేజీ సో ఇదెంత 800 5 1 5 6 7 8 3 5 6 30 సో ఫైనల్ ఎంత వచ్చింది 6 32 320 కదా విక్యూ స్క్వేర్ అంతేనా కదా అంతేనా ఎస్ ఒక్క నిమిషం సో రైట్ సరే కింద రాస్తే కనిపిస్తుందా చాలా కనిపిస్తుందా సో 320 సో విక్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది రూట్ 320 వచ్చింది అవునా కదా వెరీ గుడ్ సో స్క్వేర్ రూట్ ఆఫ్ 320 ఎంత వస్తుంది 320ది 17.8 కదా చలో సో 17.8 వస్తుంది నాన్న మీటర్ పర్ సెకండ్ ఎంత స్పీడ్తో వచ్చి తాకింది 17.8 మీటర్ పర్ సెకండ్తో తాకింది ఓకేనా సారీ స్క్వేర్ కాదు చలో ఎట్ పాయింట్ క్యూ అయిపోయింది ఇప్పుడు గోడకు తాకింది కదా గోడ అయింది ఆర్ చలో ఎంత ఎనర్జీతో తాకింది ఇక్కడ 8 ఇది 300 కాబట్టి 500తో పోయింది 500 జోల్స్ ఉంది అక్కడ ఓకే హాఫ్ మాస్ ఎంత 5 కేజీ ఇంటూ వి ఆర్ స్క్వేర్ అంతేనా 5 1 అంటే విఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 200 వచ్చింది సార్ సార్ విఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 200 అంతేనా కదా వెరీ గుడ్ 200 ఎంత వస్తుంది 14.14 మీటర్ పర్ సెకండ్ వస్తుంది సరేనా ఆర్ అనే వ్యక్తికి అంటే గోడకు ఎంత స్పీడ్తో వచ్చి తాకింది 14.14 మీటర్ పర్ సెకండ్ అనే స్పీడ్తో తాకింది సరేనా చలో దాని నుంచి బయటికి వెళ్ళిందా అది ఇరకపోయి ఇంకో ఇటుక బయటికి వెళ్ళింది దాని నుంచి అంతేనా చలో అది ఎంత బయటికి వెళ్ళింది ఎట్ పాయింట్ ఏదేది ఎస్ కదా ఎంత 400 జోల్ 400 ఇస్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ 5 ఇంటూ విఎస్ స్క్వేర్ అంతేనా 5 8 40 అంతేనా సో విఎస్ స్క్వేర్ 8 16 160 అవునా కదా వెరీ గుడ్ సో రూట్ ఆఫ్ 160 ఎంత 12.64 నానా గుర్తుపెట్టుకోండి అంటే అందాజా రాస్తున్నాను 12.64 మీటర్ పర్ సెకండ్ సరేనా వెలాసిటీ ఎంత వెలాసిటీతో తనకు తాకింది 12.6 ఓకేనా 4 మీటర్ పర్ సెకండ్ అనే వెలాసిటీతో తనకు తాకింది వెరీ గుడ్ అర్థమైపోయిందా నాకు తెలిసి దీనికంటే ఇంకా బెస్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేరు ఎవరు అనుకుంటున్నాను నేనైతే సరే ఎక్స్ప్లెయిన్ చేస్తే చేయొచ్చేమో కానీ ఇంత దీనికంటే మించి అయితే ఉండదు ఇంతవరకు ఉండొచ్చు ఓకేనా ఇక్కడైతే మీకు కైనెటిక్ ఎనర్జీ ప్యూర్లీ కైనెటిక్ ఎనర్జీ చూపెట్టిందా వెరీ గుడ్ సార్ ఎవరు మీకైతే రియల్గా కైనెటిక్ ఎనర్జీ అంటే ఏంటో తెలిస్తే కనుక కింద కామెంట్లో ఎస్ సార్ ఐ ఫీల్ ఇట్ సార్ అని చెప్పేసి ఒక కామెంట్ చేయండి ఓకేనా వెరీ గుడ్ చలో సో మీకైతే వర్క్ ఎక్కడ జరిగింది వర్క్ ఏంటి వర్క్ తర్వాత వచ్చేది ప్యూర్లీ కైనెటిక్ ఎనర్జీ ఓకేనా వెరీ గుడ్ వర్క్తో పాటు వచ్చేది కన్వర్షన్ అవుతూనే వస్తుంది అంతేనా వెరీ గుడ్ సో ఇప్పుడు చూడండి రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మూమెంటమ్ ఓకేనా మూమెంటమ్కి కైనెటిక్ ఎనర్జీకి రిలేషన్ ఏంటి చలో చూడండి సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములేనా హాఫ్ ఎం వి స్క్వేర్ అంతేనా కరెక్టే మూమెంటమ్ ఫార్ములేనా మాస్ ఇంటూ వెలాసిటీ అంతేనా నేనేం చేస్తున్నా హాఫ్ ఎం వి స్క్వేర్ ఇంటూ ఎం బై ఎంతో చేస్తున్నా సరేనా ఏమొచ్చింది చెప్పండి హాఫ్ ఎం ఇంటూ ఎం ఎం స్క్వేర్ ఇంటూ వి స్క్వేర్ బై ఎం అంతేనా కరెక్టే సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మాస్ ఇంటూ వెలాసిటీ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా రాసుకోవచ్చు సో ఇదేంది మాస్ ఇంటూ వెలాసిటీ పి అంటే పి స్క్వేర్ బై 2 ఎం కైనెటిక్ ఎనర్జీని కే అని రాస్తున్నా సరేనా
కైనెటిక్ ఎనర్జీకి మూమెంటం కి రిలేషన్షిప్ ఏంటి ఇదే. ఓకేనా, దీనికి సంబంధించిన న్యూమరికల్స్ ఎట్లా ఉంటాయి మీకు తెలిసే. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ కైనెటిక్ ఎనర్జీ అండ్ మూమెంటం ఇఫ్ మాస్ ఇస్ కాన్స్టాంట్ అంటే ఏమని రాస్తారు? కైనెటిక్ ఎనర్జీ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మూమెంటం. డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, కే టూ బై కే వన్ ఇస్ ఈక్వల్ టు పీ టూ స్క్వేర్ బై పీ వన్ స్క్వేర్, అంతేనా? కరెక్ట్. నెక్స్ట్ మాస్ తో కనుక కైనెటిక్ ఎనర్జీ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు మాస్, అంతేనా? వెరీ గుడ్, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. సో మళ్ళీ కే టూ బై కే వన్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ కింద ఎం టూ పైన ఎం వన్, అంతేనా కదా? వెరీ గుడ్. సో ఈ టైప్ లో క్వశ్చన్స్ కొన్ని అడగచ్చు. ఓకేనా, ఒక రెండు మూడు క్వశ్చన్లు చేద్దామా? రైట్. సో ఇఫ్ టూ బాడీస్ హ్యాస్ సేమ్ మాస్, ఓకేనా, ఇఫ్ టూ బాడీస్ హ్యాస్ సేమ్ కైనెటిక్ ఎనర్జీ, రెండింటికి సేమ్ కైనెటిక్ ఎనర్జీ ఉందట, ఓకేనా? చల్ చూద్దాం ఏం అడుగుతున్నాడు. ఇఫ్ టూ బాడీస్ హ్యాస్ సేమ్ కైనెటిక్ ఎనర్జీ, ఇఫ్ టూ బాడీస్ హ్యాస్ సేమ్ కైనెటిక్ ఎనర్జీ బట్ మాసెస్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ ఎంత అంటే 1:4 ఇచ్చిండు, 1:4, ఓకేనా? ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ మూమెంటమ్, ఓకేనా? చాలా సింపుల్ క్వశ్చన్ కదా. కైనెటిక్ ఎనర్జీ కాన్స్టెంట్ అంటున్నాడు. సో కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి? పీ స్క్వేర్ బై 2m, అంతేనా కదా? ఇది కాన్స్టెంట్ అంటున్నాడు. సో ఫైనల్ ఏమొస్తుంది? పీ వన్ స్క్వేర్ బై 2 కూడా కాన్స్టెంట్ కదా, ఎం వన్ ఇస్ ఈక్వల్ టు పీ టూ స్క్వేర్ బై 2 అయితే కాన్స్టెంట్. అబ్బా ఇదైతే తెలుసు కదా, నాన్న ఇక టైం ఎక్కువ స్పెండ్ చేస్తలే, సరేనా? తెలుసు కదా, చిన్న టాపిక్ కదా, ఇది కాన్స్టెంట్ అంటున్నాడు, ఓకేనా? ఓకేనా, వెరీ గుడ్. సో ఫైనల్ ఏమొస్తుంది నాన్న? పీ వన్ స్క్వేర్ బై పీ టూ స్క్వేర్, దీని ట్రైన్ ఎం వన్ బై ఎం టూ. సో పీ వన్ బై పీ టూ ఇస్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎం వన్ బై ఎం టూ, రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. ఎం వన్ బై ఎం టూ ఎంత ఇచ్చిండు? 1/4, అంతేనా కదా? ఎం వన్ బై ఎం టూ 1/4 ఇచ్చింది కదా, రేషియో ఆఫ్ దర్ మాసెస్. సో ఎంత వచ్చింది? 1/2, ఓకేనా? పీ వన్ బై పీ టూ ఎంత వచ్చింది? 1/2 వచ్చింది, వెరీ గుడ్. ఇప్పుడు చూడండి, ఇఫ్ ఇంకో క్వశ్చన్ ఇచ్చిండు, ఇఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ ఇంక్రీస్డ్ బై ఎంత అంటే 21% ఇఫ్ కైనెటిక్ ఎనర్జీ ఈస్ ఇంక్రీస్డ్ బై 21%, సరేనా? ఓకే, దెన్ ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ మూమెంటమ్, ఓకేనా? ఫైండ్ ద పర్సంటేజ్ చేంజ్ ఇన్ మూమెంటమ్. సో ఇదైతే నాకు తెలిసి అందరు తెలుసు కదా. చాలా చూడండి, అయితే చూడండి, పర్సంటేజ్ చేంజ్ ఇన్ మూమెంటమ్, పర్సంటేజ్ చేంజ్ ఇవ్వనా కానీ ఫిజిక్స్ లా ఎట్లుంటాయి? పీ టూ మైనస్ పీ వన్ బై పీ వన్ ఇంటూ 100, ఓకేనా? పర్సంటేజ్ చేంజ్ ఇన్ మూమెంటమ్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ మాస్ అంటే ఇక్కడ మాస్ పెట్టే చాలా, ఎం టూ మైనస్ ఎం వన్ బై ఎం వన్ ఇంటూ 100, ఓకేనా? వెలాసిటీ చేంజ్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ వెలాసిటీ అంటే వీ టూ మైనస్ వీ వన్ బై వీ వన్ ఇంటూ 100, అర్థమైపోయిందా? ఫోర్స్, పర్సంటేజ్ చేంజ్ ఇన్ ఫోర్స్ అంటే ఎఫ్ టూ మైనస్ ఎఫ్ వన్ బై ఎఫ్ వన్. చలో ఇదైతే మొత్తం క్లియర్ కట్ అర్థమైపోయింది, ఓకే? ఇదే కనుక్కోవాలి ఇప్పుడు, ఓకేనా? రైట్, చలో చూడండి, కైనెటిక్ ఎనర్జీ ఈస్ ఇంక్రీస్ బై 21% అన్నాడు. అంటే కే టూ వాల్యూ ఎంత ఇచ్చిందంటే ఇంక్రీజ్లు డిక్రీజ్లు ఉంటే కనుక ఏం చేయాలో చెప్పాలన్నా చెప్తా చూడండి. ఇంక్రీజ్డ్ బై అన్నాడు కదా, 100తో కంపేర్ చేసుకోవాలి. ఎంత? 100తో కంపేర్ చేసుకోవాలి. చూడండి, ఇంక్రీజ్డ్ బై 21% అన్నాడు అంటే 100తో కంపేర్ చేయాలి. 100 + 21 ఎంత? 121. ఇంక్రీజ్ బై 30% అంటే 100తో కంపేర్ చేయాలి. 100 + 30 130, ఓకేనా? రైట్. డిక్రీజ్ బై 70% అంటే డిక్రీజ్ మళ్ళీ 100తోటే కంపేర్ చేయాలి, ఓకేనా? 100 - 70 ఎంత? 30. డిక్రీజ్ బై 25 అంటే 100 - 25 ఎంత? 75. అర్థమైందా? వెరీ గుడ్. క్వశ్చన్ ఏం అడిగిండు? ఇంక్రీజ్ బై 21% అన్నాడు, అంటే కే టూ వాల్యూ వచ్చిండు. కే టూ ఈజ్ ఇంక్రీజ్ బై 21%, 100 + 21 ఎంత? 121 వచ్చింది. కే టూ వాల్యూ ఎంత? 121. కే వన్ వాల్యూ ఎంత అవుతుంది? 100తో కంపేర్ చేస్తున్నాం కాబట్టి 100 అవుతుంది, ఓకేనా? అర్థమైందా? ఇంక్రీజ్డ్ బై 21% అన్నాడు కాబట్టి 121 అయింది.
కేవలం ఎంత 100. ఇప్పుడు ఫైండ్ ద రేషియో పర్సంటేజ్ చేంజ్ ఇన్ మూమెంటం అన్నాడు కదా. హియర్ క్వశ్చన్ ఏమి ఇచ్చిందంటే మాస్ రిమైన్స్ కాన్స్టెంట్ అన్నాడు. ఓకేనా? చలో సో ఇప్పుడు వేసినాం కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి, పీ స్క్వేర్ బై 2m, అంతేనా? ఏమొస్తుంది? ఇది అవసరం లేదు కదా. ఇక చలో చలో ఏమొస్తుంది సార్, ఏమొస్తుంది చెప్పండి, ఏమొస్తుంది కైనెటిక్ ఎనర్జీకి? దీనికి కే ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు పీ స్క్వేర్, కే వన్ సారీ కే వన్ బై కే టూ ఈజ్ ఈక్వల్ టు పీ వన్ స్క్వేర్ బై పీ టూ స్క్వేర్, అంతేనా? కరెక్టేనా? సో పీ వన్ బై పీ టూ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ కే వన్ బై కే టూ, అంతేనా? కరెక్టే, అవునా కదా? కే వన్, కే వన్ ఎంత ఇచ్చిండు? కే వన్ 100, అవునా కదా? సో 100 బై కే టూ 121, అవునా కదా? కరెక్టేనా? కేస్ కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు పిఎం, పీ స్క్వేర్ బై 2m, కేస్ రైట్, కరెక్టేనా? సో ఇంతకుముందు నేను ఏం చెప్పినా, ఇన్వర్స్లీ అన్నానా? కరెక్టేనా నేను చేసింది? ఇదైతే కరెక్టు. ఒకసారి చూసుకోండి రిలేషన్షిప్లా, ఫాస్ట్ లాస్ట్కి ఫార్ములా రాసిన కూడా అది పీ స్క్వేర్ బై 2m అన్న, కేస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు పీ స్క్వేర్ అన్న, కే వన్ బై కే టూ ఈక్వల్ టు పీ వన్ స్క్వేర్ బై పీ టూ స్క్వేర్, నాకు గుర్తొస్తా లేదు. ఓకేనా? అంటే ఇది ఇది ఏముంది, ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ బై ఇది, కే ఈజ్ ఇన్వర్స్లీ ప్రొపోర్షనల్ టు మాస్, అంటే కే వన్ బై కే టూ ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఎం టూ బై ఎం వన్, ఇది వస్తుంది. అంటే ఇది కరెక్టు, అది నాకు గుర్తొస్తలేదు, ఇదే రాస్తే కనుక ఉండని అని. ఓకేనా? రైట్. సో కే వన్ బై కే టూ ఈక్వల్ పీ వన్ స్క్వేర్ బై పీ టూ స్క్వేర్. సో పీ వన్ బై పీ టూ రూట్ వచ్చేసింది, ఇది వచ్చింది. సో పీ వన్, అరే మనం ఏం చేద్దామంటే పీ టూ మైనస్ పీ వన్ కావాలి కాబట్టి కొంచెము నేను ఏం చేస్తాను అంటే ఇది కరెక్టే. సో పీ టూ బై పీ వన్ టర్మ్స్లో రాస్తా, కొంచెం ఈజీ అవుతుంది మనం, సరేనా? రివర్స్లో రాసుకోండి, కే టూ బై కే వన్ పీ టూ స్క్వేర్ బై పీ వన్ స్క్వేర్ రాసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు కదా. సో పీ టూ బై పీ వన్ ఈక్వల్ ఏమొస్తుంది, రూట్ కే టూ బై కే వన్, అంతేనా? కే టూ, కే టూ వాల్యూ ఎంత వచ్చింది 121, కే వన్ ఎంత వచ్చింది, కే వన్ 100 కదా. సో ఇది వచ్చేసి 11/10, అంతేనా? సో పీ టూ బై పీ వన్ ఈక్వల్ టు 11/10 వచ్చింది, అంతేనా? సో పీ టూ ఈక్వల్ టు ఏమొచ్చింది, 11/10 పీ వన్, అంతేనా కదా? వెరీ గుడ్, సో పీ టూ వాల్యూ ఏమొచ్చింది, 11/10 పీ వన్. ఇలా సబ్స్టిట్యూట్ చేసేస్తే ఆన్సర్ వచ్చేసింది ఏంటి, 11/10 పీ వన్, 11/10 పీ వన్, 11/10 పీ వన్, అంతేనా? పీ టూ వాల్యూ ఏంటి, 11/10 పీ వన్, పీ టూ వాల్యూ 11/10 పీ వన్ మైనస్ పీ వన్ అపాన్ పీ వన్ ఇంటూ 100, అంతేనా? వెరీ గుడ్. పీ వన్ బయట ఏంటి, 11-10 వన్నే కదా, అంతేనా? ఇగో ఎల్సిఎం ఏంటి, 10, ఇక్కడ ఏమున్నది 11, 11-10 ఎంత, 1, 1/10 కింద ఏంది పీ వన్ ఇంటూ ఏంటి 100, అంతేనా? కరెక్టేనా? చాలా ఇప్పుడే క్యాన్సలేషన్ వద్దు, ఇది ఇది పోయిందా, పోయింది. సో ఏమొచ్చింది, 1/10 ఇంటూ 100, ఇది ఇది పోయింది. సో ఫైనల్లీ 10% ఇంక్రీస్డ్ బై 10%. ఓకేనా? వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద పర్సంటేజ్ ఆఫ్ మూమెంటం అన్నాడు, ఎంత, 10% అని చెప్పేసి మీరు అన్నారు. ఓకేనా? అర్థమైందా? వెరీ గుడ్, వెల్ డన్, షబాష్. ఇంకో క్వశ్చన్ ఇవ్వాలి ఏదన్నా, ఇఫ్ మూమెంటం ఈజ్ ఇంక్రీస్ బై 20%, ఇవి ఇట్లాంటివి ఉంటాయి అన్ని రిలేషన్, ఇది ఒక్కటే, ఇది ఒక్కటి తెలిస్తే మీకు అన్ని చేసుకోవచ్చు, మీరంతటి మీరే చేసుకోవచ్చు. ఓకేనా? రైట్. నాకు తెలిసి ఇటువంటి న్యూమెరికల్స్ అన్ని నేను 1-డైమెన్షన్లో ఎక్స్ప్లెయిన్ చేసిన, కావాలంటే అక్కడ చూసుకోండి. ఓకేనా? ఓకేనా? ఇక్కడ మాత్రం లెంతి చేయను. ఓకేనా? ఇక్కడ లాస్ట్ క్వశ్చన్ ఒకటే తీసుకుంటా. సో రిలేషన్షిప్ పైన ఎట్లా న్యూమెరికల్ చేయాలో ప్రతి రకంగా దాంట్లో పెట్టిన 1-డైమెన్షన్లో, దగ్గర దగ్గర 25 వీడియోస్ తీసిన నేను 1-డైమెన్షన్ని, కానీ అంతగానం కూడా అవసరం లేదు. కానీ ఏంటంటే ఫిజిక్స్లో ఉన్న బేసిక్ బేసిక్స్ అనేది మొత్తం దాంట్లో వేసిన, 1-డైమెన్షన్లో వేసిన. ఓకేనా? రైట్, అది సాల్వ్ చేసుకోండి, మీరు చూసుకోండి. ఓకేనా? ఇఫ్ మూమెంటమ్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20% అన్నాడు, ఇఫ్ మూమెంటమ్ ఈజ్ ఇంక్రీస్డ్ బై 20% దెన్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ ఇంక్రీస్డ్ బై హౌ మచ్. ఓకే, ఇంక్రీస్డ్ అన్నాడు అంటే పీ టూ వాల్యూ ఏమొస్తుంది చెప్పండి, ఇంక్రీస్ బై 120 కదా. సో పీ వన్ ఎంత, 100. సో కైనెటిక్ ఎనర్జీ కనుక్కోవాలి.
సో కైనెటిక్ ఎనర్జీకి పి స్క్వేర్ బై టూ ఎమ్ అంతేనా? సో కే టూ బై కే వన్ పి టూ స్క్వేర్ బై పి వన్ స్క్వేర్ అంతేనా కదా? ఏమొస్తుంది? సో రూట్లో కదా ఇది, కే టూ బై కే వన్ ఈజ్ ఈక్వల్ టు పి టూ బై పి వన్ అంతేనా? అవునా కదా? అరే ఇక్కడ అవసరం లేదు కదా మనకు కదా, పి టూ పి వన్ వాల్యూస్ ఇచ్చి ఇది అవసరం లేదు మరి, ఇంకా రూట్లు ఎందుకు పెట్టుకోవడం? అవసరం లేదు, అవసరం లేదు, రూట్స్ అవసరం లేదు అంతేనా? కే టూ బై కే వన్ ఈజ్ ఈక్వల్ టు పి టూ స్క్వేర్ బై పి వన్ స్క్వేర్, పి టూ స్క్వేర్ 120 ఇంటూ 120, పి వన్ స్క్వేర్ 100 ఇంటూ 100 ఓకేనా? ఇది ఇది పోయింది, ఇది ఇది పోయింది, 26 250 23 225 కదా? ఎంత వచ్చింది? 36/25. సో కే టూ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 36/25 ఇంటూ కే వన్ వచ్చింది అంతేనా కదా? సో 36/25 టైమ్స్ ఇది ఏమి, టైమ్స్ అంటారు దీన్ని ఓకేనా, టైమ్స్ హౌ మచ్ టైమ్స్ గ్రేటర్ అని అంటే 36/25 టైమ్స్ ఓకేనా, 36/25 టైమ్స్ ఆఫ్ కే వన్. సో దీని ఆన్సర్ ఎంత వస్తుంది అని అంటే 1.44 వస్తుంది, 1.44 కే వన్ అన్నట్టు ఓకేనా, అర్థమైందా? సో హౌ మచ్ టైమ్స్, 1.44 టైమ్స్ అన్నట్టు ఓకేనా. సో ఫైనల్లీ హౌ మచ్ పర్సంటేజ్, సో 0.44 ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ పర్సంటేజ్ ఓకేనా, అర్థమైందా? వెరీ గుడ్. సరే మరి నేను వీడియో ఇక్కడితో ఆపేస్తున్నానన్న, ఈ వీడియో కనుక మీకు నచ్చింది అని అనుకుంటున్నాను 100% ఓకేనా. సో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా. సరే మరి ఉంటా మరి నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేసే వరకు, అప్పటికంటే చదువుకుంటూ ఉండండి, బాయ్ బెటా.